అందరికీ నమస్కారం నేను మీ ఇయర్ఎమ్ని చాలా రోజుల తర్వాత అంటే చాలా మంత్స్ తర్వాత మళ్ళీ మేము టమోటా పంట పెడుతున్నాము అయితే ఈరోజే ఫస్ట్ నాటడానికి వచ్చామన్నమాట ఫస్ట్ మేము ఏదైనా కానీ స్టార్ట్ చేసేటప్పుడు అంటే భూమి నుండే మనకు అన్నీ వస్తాయి కాబట్టి అక్కడే ఉన్న ఒక రెండు దేవుడు బొమ్మలు చేసుకొని పెడతాం అన్నమాట వాటిని ఫస్ట్ పూజించుకొని తర్వాత పని స్టార్ట్ చేస్తాం సో ఫస్ట్ అయితే మేము దేవుడిని రెడీ చేసేసుకుంటాం ఈరోజు అంటే జూలై ఫిఫ్టీన్త్ ఈరోజు మేము నాటుతున్నాం మళ్ళీ కాయలు ఎప్పుడు కసే చూద్దాం ఇంకా మనం నార్మల్గా పూజ ఎలా చేస్తామో అలా పసుపు కుంకం పెట్టేసుకొని పూలు పెట్టేసుకొని ఆకు అక్క పెట్టుకొని ఒక చిన్న స్వీట్ పెట్టుకుంటాము ఇంకా కడ్డీలు వెలిగించి పుచ్చేసుకొని టెంకాయ కొట్టేసి కర్పూరం వెలిగించుకొని హారతి తీసుకుంటాం కొబ్బరికాయ అయితే చాలా మంచిగా పగిలింది ఇంకా ఈ వాటర్ని మనం కొంచెం దేవుడికి కొంచెం ఇట్లా భూమిపైన చల్లామంటే పంట మంచిగా రావాలి అనే మొక్కొని చదువుతాం అన్నమాట పూజ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా మనం నారు తీసుకొని నాటుదాం ఈ క్రేట్లు కనిపిస్తున్నాయి కదా ఇందులో అయితే ఆల్రెడీ మనం చేపిచ్చుంటాం అన్నమాట అంటే విత్తనాలు వేసి నార అనేది తయారు చేస్తారు నేను ఎప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాటిన ఫస్ట్ నేనే నాటుతాను నాకు చాలా ఇష్టం కూడా ఈరోజైతే యాక్చువల్లీ ఫస్ట్ ఫైవ్ తీసుకున్నాను మొలకలు అంటే మామూలుగా త్రీ కానీ ఫైవ్ కానీ నైన్ కానీ అలా పెడతారు కదా సో అలా నేను ఫైవ్ తీసుకున్నాను బట్ కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా అమ్మ నానమ్మ అత్తమ్ము ముగ్గురే నాటుతూ ఉంటే ఇంకా నేను కూడా కొంచెంసేపు నాటానమాట చాలా రోజుల తర్వాత మళ్ళీ నాకు రీఫ్రెష్ ఫీల్ వచ్చింది ఎందుకంటే నేచర్ అలాంటిది ఈరోజు వర్షం పడుతూ ఉంది ఇప్పుడు కూడా లైట్గా తుంపర ఉంది అండ్ మబ్బులు కూడా ఉన్నాయి చుట్టూ అంతా గ్రీనరీ చాలా అంటే చాలా బాగుంది మనసుకి మీకు కూడా అలానే ఉంది అనేసి నేను అనుకుంటున్నాను చూస్తూనే ఉండండి ఈఆర్ఎంని యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్